ఉత్తర భారతం వణికింది కాళ్ల కింద భూమి కదులుతూ ఉంటే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భారీ భూకంపం ప్రభావం వల్ల పాకిస్తాన్ భారత్ కంపించింది ఉత్తరాదిని భూకంపం నిన్న రాత్రి గంటల నిమిషాలకు దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో పలుచోట్ల భూమి కంపించింది జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో భూ ప్రకంపనలు సంభవించాయి దీంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం కార్లపై వెళుతున్న వాళ్లు కూడా వాహనాలను కాసేపు పక్కకు ఆపారు అసలు ఏం జరుగుతుందో కాసేపు తమకు అర్థం కాలేదని భూమి కంపిస్తున్నట్లు గుర్తించగానే ఇళ్ల నుంచి బయటకు వచ్చేశామని చెబుతున్నారు జనం ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రో రైలు సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఆరుగా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఢిల్లీకి నూట ముప్పై మూడు కిలోమీటర్ల ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన ఫైజాబాద్ లో పండిస్తున్నారా అయితే మీ తైవాన్ ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ వినియోగదారులకు ఖర్చు లేకుండా భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూమికి నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నిర్ధారించారు భూకంపం వల్ల ఢిల్లీలో ఓ భవనం ఒరిగిపోయిందనే వదంతులు వ్యాపించాయి బహుళ అంతస్తుల భవనం ఒరిగిపోయిందంటూ అధికారులకు కొందరు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి భవనంలో ఉన్న ఉన్నవాళ్లందర్నీ బయటకు తీసుకొచ్చారు అయితే తమ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని మొదట్నుంచి అది అలాగే ఉందంటున్నారు అందులో నివసిస్తున్న వాళ్ళు అయితే అధికారులు మాత్రం రిస్క్ వద్దంటున్నారు ఇంజనీర్లను కూడా పిలిపించారు భూకంపం వల్ల భవనానికి నష్టమేమైనా జరిగిందా అని పరిశీలిస్తున్నారు అసలు ఆ భవనం నివాసయోగ్యమేనా అనే విషయం తేలే వరకు ఎవరినీ భవనంలోకి అనుమతించేది లేదంటున్నారు అధికారులు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భారీ భూకంప ప్రభావం పాకిస్తాన్ భారత్లోనూ కనిపించింది భూకంపం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో కనీసం ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది అలాగే పాకిస్తాన్లో ఒక మరణం సంభవించినట్లు సమాచారం తుర్కిమెనిస్తాన్ కజకిస్తాన్ తజకిస్తాన్ కిర్జిస్తాన్ ఉజ్బెకిస్తాన్ చైనాల్లో భూమి కంపించింది పాకిస్తాన్లో ఇస్లామాబాద్ లాహోర్ రావల్పిండి ప్రాంతాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి భూప్రకంపనాల వల్ల గోడల బీటలు వారాయి రావల్పిండిలో ఓ బహుళ అంతస్తుల భవనం పగుళ్ళిచ్చింది మొత్తానికి భూకంపంతో ఉత్తర భారతం చిగురుటాకులా వణికింది ఇటీవల టర్కీ సిరియాల్లో భూకంపం వల్ల సంభవించిన విధ్వంసం గుర్తుకు రావడంతో గజగజలాడారు జనం ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా అయితే మీ తైవాన్ జామను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు